సుప్రతి ప్రేక్షకులకు నమస్సులు. ఈరోజు సమగ్రత అనే పదానికి సంపూర్ణ అర్థాన్నిచ్చిన ఒక మహోన్నత వ్యక్తి గురించి మనం తెలుసుకుందాం. పుట్టిక ఒక సంఘటన కావచ్చు, కానీ మరణం తప్పక ఒక చరిత్ర అంటారు ఏపీజే అబ్దుల్ కలాం. అటువంటి చరిత్ర గుర్తించని చరిత్రకారుని గురించి ఈరోజు తెలుసుకుందాం. చరిత్ర గుర్తించుకోలేకపోవడానికి కారణం కేవలం కొందరి స్వార్థం కోసం, ఆ స్వార్థ ప్రయోజనాలను బయటకు రానేయకుండా తామే దేశం కోసం త్యాగం చేశామని సమాజాన్ని నమ్మించడం కోసం వక్రీకరించిన చరిత్రలో దేశం కోసం అసూలు బాసిన వారు బ్రిటిష్ వారి గణాంకాల ప్రకారం 35 మిలియన్లు. ఇది సాక్షాత్తు పార్లమెంట్లోనే అంగీకరించిన సంఖ్య. కానీ ఆశ్చర్యంగా మనకు కనిపించేవి 2 కుటుంబాలే. ఈ చరిత్ర వక్రీకరణలో మనం ఇంటిగ్రిటీ అనేది కేవలం ఒక పదంగా మాత్రమే చూస్తాం, కానీ ఆ పదానికి చాలా లోతైన అర్థం ఉంది మరియు మొత్తం అర్థాన్ని మనం అర్థం చేసుకోలేం. ఇంటిగ్రిటీ లేదా సమగ్రతకు రోల్ మోడల్ అయిన ఎ ఫర్గటన్ హీరో అనే లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి ఈరోజు తెలుసుకుందాం. అక్టోబర్ 2, 1904 జన్మించిన శాస్త్రి వారణాసిలోని ఒక రైల్వే స్టేషన్లో మొఘల్ సరాయిలో జన్మించారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి అనే మహావృక్ష నీడిలో కనపడని పారిజాత మొక్క వంటి వారు శ్రీ శాస్త్రి గారు. అందుకోసమే అక్టోబర్ 2 కాకుండా ఈరోజు ఈ పోస్టుని నేను పెడుతున్నాను. లాల్ బహదూర్ శాస్త్రి విద్యార్థిగా ఉన్నప్పుడు పాఠశాల పుస్తకాలు కొనలేని దుస్థితి. రోజు వీధి దీపాల కింద ఉండేవాడు, అక్కడే ఆయన చదువు. చిన్న వయసులోనే అతను తన తండ్రిని కోల్పోయాడు. శాస్త్రి కాశీ విద్యాపీఠంలో చదువుతున్నప్పుడు అతను తన తల్లిని కోల్పోయాడని తెలిసింది. పడవలో వెళ్లేందుకు తన వద్ద డబ్బులు లేకపోయినా గంగానదిలో ఈదుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. శాస్త్రి గారి వైవాహిక జీవితం గురించి మనం తెలుసుకోవాలి అంటే లాల్ బహదూర్ శాస్త్రి గణేష్ ప్రసాద్ చిన్న కుమార్తె లలితాదేవిని వివాహం చేసుకున్నారు. శాస్త్రి జాతీయ విముక్తి పోరాటంలో భాగమైనప్పటి నుంచి ఖాదీ దుస్తులు మాత్రమే ధరించేవారు. పెళ్లి రోజున పూజారి తన భార్యకు 7 మాటలు చెప్పాడు. వరుడు శాస్త్రి సలహా మేరకు, నేను కూడా మీకు మరో సలహా ఇవ్వాలనుకుంటున్నాను. ఈ రోజు నుండి నువ్వు ఖాదీ డ్రెస్ మాత్రమే ధరించాలి. ఇది నా 8వ సలహా. మొదటి రోజు రాత్రి అతని భార్య ఖాదీ దుస్తులను ధరించలేదు, కాబట్టి శాస్త్రి ఆమెను గది నుండి బయటకు పంపించాడు. శాస్త్రి సోదరి ఖాదీ డ్రెస్ ఇచ్చిన తర్వాత ఆమె దాన్ని ధరించి మళ్లీ గదిలోకి ప్రవేశించింది. శాస్త్రి గారి రాజకీయ జీవితం గురించి ప్రస్తావించాలి అంటే చిన్న వయసులోనే జాతీయ నాయకుల కథలు ప్రసంగాల ద్వారా స్ఫూర్తి పొందారు. భారత జాతీయోద్యమంలో పాల్గొనాలనే కోరికను పెంచుకున్నారు. మహాత్మాగాంధీ ప్రసంగం అతని జీవిత గమనాన్ని మార్చివేసింది మరియు భారతదేశ స్వతంత్ర పోరాటంలో చురుగ్గా పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు. యంగ్ ఏజ్లో శాస్త్రి 7 సార్లు జైలుకు వెళ్లారు. ఆగస్టు 15, 1947 అతను పోలీస్ మరియు రవాణా మంత్రి అయ్యాడు. జవహర్లాల్ నెహ్రూ శాస్త్రిని 1952 రైల్వే మంత్రిగా జాయింట్ యూనియన్ క్యాబినెట్కు ఆహ్వానించారు. కానీ 1956 తమిళనాడులోని అరియలూర్లో జరిగిన రైలు ప్రమాదంలో ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ పదవికి రాజీనామా చేశారు. పదవికి రాజీనామా చేసి ప్రజల మన్ననలు దోచుకున్నారు. లాల్ బహదూర్ శాస్త్రిని ఇంటిగ్రిటీకి రోల్ మోడల్ అని ఎందుకు అనాలి అంటే వారి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మనం తెలుసుకోవాలి. కాశ్మీర్లో అల్లర్లు చెల్లరేగిన తర్వాత కాశ్మీర్లోని పరిస్థితిని కనుగొనడానికి శాస్త్రిని పంపాలని నెహ్రూ నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో అతని వద్ద ఉన్నికోటు లేదు. నెహ్రూ తన ఉన్నికోటు శాస్త్రికి అప్పుగా ఇచ్చాడు. అతను పొట్టిగా ఉన్నందున అది అతనికి పిడికిలు తాకింది. తాను ప్రధానిగా ఉన్నప్పుడు మిత్రుడి సలహాతో టైలర్ని తీసుకొచ్చి శ్రీనగర్ వెళ్ళినప్పుడు నెహ్రూ ఇవ్వగా ధరించిన జాకెట్నే మార్పు చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి సాధారణ మనిషి. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు శాస్త్రి పెంచిన రామేశ్వరరావు అనే దళితుడు ప్రధాని ఇంటికి నాణ్యమైన బియ్యాన్ని కొనుగోలు చేశాడు. శాస్త్రి ఆ బియ్యాన్ని చూసి, రామస్వరూప్, మామూలు మనిషికి ఇలాంటి బియ్యాన్ని కొనుక్కోవద్దు, వాపస్ చేసి మామూలు వాళ్ళ బియ్యాన్ని కొనుక్కురా అన్నారు. భారత ప్రధానిని మనం అలాంటి సాధారణ వ్యక్తికి చిహ్నంగా చూడగలమా? శాస్త్రి తన పిల్లలను చాలా సాదాసీదాగా జీవించేలా తర్ఫీదు ఇచ్చారు. తన ప్రధాని పదవి ద్వారా తన పిల్లలకు ఎలాంటి ప్రత్యేక రాయితులు దక్కాలని ఆయన కోరుకోలేదు. ఆయన కుమారుడు అనిల్ శాస్త్రి ఢిల్లీ యూనివర్సిటీలోని స్టీఫెన్ కాలేజీలో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాల్ లెటర్ వచ్చిన తర్వాత అనిల్ కాలేజ్ అడ్మిషన్ ఫీజు చెల్లించడానికి చాలా లైన్లో నిలబడ్డాడు. కొన్ని గంటల పాటు నిల్చుని క్యూలో నిరీక్షించడంతో సృహ తప్పి పడిపోయాడు. పరిస్థితిని చూసిన ప్రొఫెసర్లు వెంటనే కళాశాల ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించి చిరునామా అడిగారు. మా నాన్న లాల్ బహదూర్ శాస్త్రి, నా చిరునామా 1 మోతీలాల్ నెహ్రూ మార్క్ అని చెప్పగా అది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. హరికృష్ణ శాస్త్రి లండన్లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో చదువుతున్నారు. అధ్యయనం పూర్తయిన తర్వాత అతను భారతదేశానికి తిరిగి వచ్చాడు మరియు ప్రసిద్ధ పారిశ్రామిక సంస్థ నుండి అపాయింట్మెంట్ లేఖను అందుకున్నాడు.
హరి చాలా సంతోషించి తండ్రి దగ్గరికి వెళ్ళి ఉత్తరం చూపించాడు. ఇది చూసిన శాస్త్రి కొడుకుతో, ఈ అపాయింట్మెంట్ నీకు కాదు, ప్రధాని కుమారుడికి ఇచ్చిన అపాయింట్మెంట్, లెటర్ను మీరు అంగీకరించకూడదని నా అభిప్రాయం. క్షణంలో హరికృష్ణ శాస్త్రి అపాయింట్మెంట్ లెటర్ను చించేశాడు. ఈరోజు ఎవరైనా శాస్త్రిలా ఉండగలరా? చట్టం యొక్క రత్నం లాల్ బహదూర్ శాస్త్రి ఎప్పుడూ కోట్లాది మందిలో ఒకటిగా తనను తాను ఉపయోగించుకుని ఆఫీసు ఇచ్చే రాయితలను ఎప్పుడూ ఇష్టపడని ఉన్నతమైన వ్యక్తి. శాస్త్రి ప్రధానిగా ఉన్న సమయంలో తన కుటుంబ అవసరాల కోసం వాయిదాల పద్ధతిలో చిన్న ఫియట్ కార్ను కొనుగోలు చేశారు. శాస్త్రి ఆకస్మిక మరణం తర్వాత అతని కుటుంబం నెలవారీ వాయిదా చెల్లించలేక కారును రుణ కంపెనీకి తిరిగి ఇచ్చింది. లాల్ బహదూర్ శాస్త్రి తన జీవితమంతా సరళత, సత్యం మరియు సద్గుణాలతో జీవించారని ఇది మాకు నమ్మకం కలిగించింది. ఇది సమగ్రత యొక్క స్పష్టమైన అర్థం అని మనకు తెలియజేస్తుంది. అందుకే ఇట్లాంటి మహోన్నతులను మన చరిత్ర వక్రీకరించినా 10 మందికి తెలియజేయాలన్న సదుద్దేశంతో ఇది ఎవరిని విమర్శించడం కోసం చేసిన వీడియో కాదు. ఇది 10 మందికి పంచి ఆ మహోన్నత వ్యక్తి గురించి తెలియజేసే చిన్న ప్రయత్నం చేయండి.